కలియుగ వైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రం భక్తుల సందడి లేక బోసిపోతోంది. నిరంతరం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగే సప్తగిరులు నిశ్శబ్దంగా కర్ఫ్యూ వాతావరణంలో ఘోషిస్తున్నాయి. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అలరారే శ్రీనివాసుడు భక్తుల సమక్షంలో కాకుండా పూజాది నైవేద్య కైంకర్యాలు ఏకాంతంగా జరుపుకుంటున్నాడు. అలంకార ప్రియుడైన ఆనంద నిలయుడు తనకిష్టమైన భక్తులు రాకపోవడంతో దిగాలుగా కనిపిస్తున్నాడు. కరోనా వైరస్ ప్రభావంతో తిరుమల చరిత్రలో తొలిసారిగా 12 రోజులుగా ఆలయ ప్రవేశం లేక భక్తులకు నిరాకరించబడింది. మరో 16 రోజులు అంటే ఏప్రిల్ 14వ తేదీ వరకు ఆలయ ప్రవేశాన్ని నిషేధాన్ని పొడిగిస్తూ టీటీడీ ప్రకటించింది. అంటే దాదాపు 4 రోజుల పాటు స్వామివారి దర్శనం భక్తులకు లేనట్లే. టీటీడీ చరిత్రలో తొలిసారిగా 4 రోజుల పాటు స్వామివారి వద్దకు భక్తులను దర్శనానికి నిరాకరించడం ఇదే ప్రథమంగా పేర్కొనవచ్చు. గత మాసంలో కరోనా వైరస్ ప్రభావం ప్రారంభం అయినప్పట్లో 31వ తేదీ వరకు మాత్రమే దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన టీటీడీ తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో 14వ తేదీ వరకు ఈ ప్రవేశ రద్దును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో టీటీడీ చరిత్రలో తొలిసారిగా స్వామివారి శ్రీరామనవమి పట్టాభిషేకం హనుమంత వాహన సేవ రద్దయింది. 2వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో కోలాహలంగా భక్తుల సమక్షంలో జరిగే ఈ సేవలు పూర్తిగా రద్దు చేశారు. 3వ తేదీన పట్టాభిషేకం ఏకాంతంగా భక్తులు కొలువులో లేకుండానే నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు స్వామివారి పట్టపు రాణులతో జరిగే వసంతోత్సవాలు కూడా భక్తులు లేకుండా ఏకాంతంగా నిర్వహించే పరిస్థితి ఏర్పడింది. వసంతోత్సవ మండపంలో కాకుండా శ్రీవారి ఆలయంలోని కళ్యాణ మండపంలో ఈ వసంతోత్సవాలను నిర్వహించాలని టీటీడీ అధికారులు ప్రకటించారు. తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రలో ఇప్పటిదాకా ఇన్ని రోజుల పాటు ఆలయాన్ని మూసివేయకుండా భక్తుల ప్రవేశాన్ని మాత్రం రద్దు చేయడం ఇదే ప్రథమంగా పేర్కొనవచ్చు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ విధంగా చేస్తున్నామని టీటీడీ అంటున్నప్పటికీ ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఇన్ని రోజుల పాటు మూత పడుతుందనే ఒక ఆలోచనను కూడా భక్తులు గతంలో ఆలోచించి ఉండరు. అయితే ఇది జీర్ణించుకోలేని భక్తులు ఎప్పుడు శ్రీవారి ఆలయం తెరుస్తారా, స్వామివారి దర్శనం భాగ్యం కలుగుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితి త్వరలోనే కలుగుతుందని, అది కూడా శ్రీమన్నారాయణుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామివారే ఆ భాగ్యాన్ని భక్తులకు ప్రసాదిస్తాడని ఎదురు చూస్తున్నారు. స్వామివారి ఆలయం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా బాసిల్లుతుందని, మళ్ళీ భక్తులతో సందడితో కనిపిస్తుందని వేడుకుంటున్నారు. అంతే.